డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్, ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ 119:105. ఈరోజు మన ధ్యానం కొరకు 119వ కీర్తన 105వ వచనం నుండి తీసుకునబడింది. యా, దిస్ ఇస్ ఎ వెరీ ఫేమస్ వర్స్. ఇది మనకు చాలా పరిచయమైనటువంటి, చాలా ప్రఖ్యాతి అయినటువంటి వచనం. థై వర్డ్ ఇస్ ఎ ల్యాంప్ అంటు మై ఫీట్, ఎ లైట్ అంటు మై పాత్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హౌ మెనీ టైమ్స్ ఇన్ లైఫ్ డూ యూ జస్ట్ విష్ దట్ యూ న్యూ ద రైట్ థింగ్ టు డూ? నీ జీవితంలో ఎన్ని పర్యాయాలు సరి అయినది నేను చేయాలి అనేటువంటి ఆశ నీలో ఉంటుంది. యూ మైట్ బి ఫేస్డ్ విత్ ఎ డెసిషన్ ఆన్ వేర్ టు గో టు స్కూల్. కాబట్టి స్కూల్కి ఎక్కడ ఏ స్కూల్కి వెళ్ళాలనేటువంటి ఒక నిర్ణయం నీకు తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ఏ ఉద్యోగంలో చేరాలని, ఆర్ హోమ్ టు మ్యారీ ఎట్సెట్రా, లేదా ఇంకెవరిని వివాహం చేసుకోవాలి, ఇలాంటి ఇంకా అనేకమైనవి. ఆల్ ఆఫ్ దీస్ డెసిషన్స్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ అండ్ యూ విష్ దట్ సమ్వన్ వుడ్ జస్ట్ టెల్ యూ వాట్ టు డూ. ఈ నిర్ణయాలన్నింటిలో కూడా మనం చూస్తే ఏమి చేయవలసి ఉందో ఎవరైనా కానీ చెప్పాలి కదా అనేటువంటిది నువ్వు ఎదుర్కొంటావు. సీ, ఆల్ ఆఫ్ దీస్ డెసిషన్స్ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. చూడండి, ఈ నిర్ణయాలన్నిటి కూడా దానికి కొన్ని పరిణామాలు ఉంటాయి. దట్స్ వై యూ విష్ ఇఫ్ సంబడి కుడ్ గైడ్ మీ హౌ నైస్ ఇట్ వుడ్ బి. అందుకని ఎవరైనా కానీ నాకు సలహా చెప్తే, నాకు ఈ నడిపిస్తే ఎంత బాగుంటుందో అని. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్ డెసిషన్స్, మరి నిర్ణయాలు తీసుకునే మాటకు వస్తే, ఇట్ ఈస్ ఆఫెన్ ఈజీ టు ఇగ్నోర్ వాట్ దిస్ బైబిల్ వెర్స్ టెల్స్ అస్. అనేక పర్యాయాలు ఈ విషయంలో బైబిల్ ఏం చెప్తుంది అనేది మనము దాన్ని పట్టించుకునే పరిస్థితులు ఉంటాయి. అండ్ ఇట్ సేస్ ద బైబిల్ ఈస్ ద ల్యాంప్ టు గైడ్ అవర్ ఫీట్ అండ్ ఎ లైట్ ఫర్ అవర్ పాత్. ఇక్కడ ఏం చెప్పబడిందంటే, బైబిల్ గ్రంథం అంటే వాక్యము మన పాదములకు దీపము, త్రోవకు వెలుగునే ఉంటుంది. This tells us that when we don't know what the right choice is, ee vachanam em cheptundante manaki sariyaina empika edo telavunappudu, we should rely on God's word for help. Sahayam koraku devuni vakyam paina aadharapadali. God's word can be the answer to your questions. Devuni vakyam nee prashnalaki javabu ichchedi ga. It can be the light to show you which path to take. Ee margamlo nu vellalsundo neeku daari velugu choopinchedi ga. The key is to spend time in God's word and get to know what God says. Moolam em untadante devudu em cheptunnado adu vinadaniki prarthanalo వాక్యంకి సమయాన్ని గడపాలి. గాడ్స్ వర్డ్ విల్ బ్రింగ్ లైట్ అండ్ హెల్ప్ యూ మేక్ ద రైట్ డెసిషన్. దేవుని వాక్యము వెలుగు చూపిస్తుంది, సరైన నిర్ణయం చేసుకునేలాగా నీకు సహాయపడుతుంది. ఇఫ్ యు స్పెండ్ టైం రీడింగ్ ద బైబిల్ అండ్ గెటింగ్ టు నో జీసస్, బైబిల్ చదవడానికి సమయాన్ని వెచ్చించి యేసు ప్రభువును తెలుసుకోవాలనేటువంటి ఆశ నీకుంటే, వి ఫైండ్ దట్ ఆఫెన్ ద డెసిషన్ వి ఆర్ టు మేక్ సీమ్స్ మచ్ క్లియరర్. అప్పుడు మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నామో అవి మనకి చాలా స్పష్టమైనవిగా కనబడతాయి. సో ద నెక్స్ట్ టైం you are faced with a tough decision, కాబట్టి ఎప్పుడైనా తర్వాత గాని చాలా కఠినమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, then you do what this bible verse says. అప్పుడు ఈ బైబిల్ లో వచనం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా ను చేయాలి. Spend some time in God's word. దేవుని వాక్యంతో కొంత సమయాన్ని గడపాలి. And let it guide you to make the good decisions. కాబట్టి ఒక మంచి సరైన నిర్ణయం తీసుకునేలాగా ఈ వాక్యం నడిపించేదిగా ఉండాలి. In my early days with Jesus, యేసు ప్రభువారితో నా ఆరంభ దినాల్లో, the one specific gift the Holy Spirit gave me was the knowledge and understanding. పరిశుద్ధాత్మ ఇచ్చిన ఒక నిర్దిష్టమైనటువంటి ఒక వరం ఏమిటిదంటే గ్రహింపు, అర్థం చేసుకునేటువంటి శక్తిని. That if I would ever experience freedom from my past and my hope in Jesus, నా గతం నుండి విడుదల పొంది యేసు ప్రభువునందు నా యొక్క నమ్మకాన్ని కలిగి ఉండలాగా. Therefore since my hope was in Jesus, కాబట్టి ఇప్పుడు యేసు నందే నా యొక్క నిరీక్షణ ఉంది కాబట్టి, I knew I needed to know all about him. ఆయన గురించి అంతయ కూడా నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉండింది. So I went to the church. కాబట్టి నేను సంఘానికి వెళ్ళాను. And read my bible. నా బైబిల్ చదివాను. Because church and bible both taught me about Jesus. ఎందుకంటే బైబిల్ సంఘం కూడా ఈ రెండు కూడా యేసు ప్రభువుని గురించి నాకు నేర్పించాయి, బోధించాయి. However, I struggled with understanding. ఏదేమైనా కానీ అర్థం చేసుకునే దాని కొరకు ఎంతో ప్రయాసపడేవాడిని. Yet still I realized I was learning about Jesus whom the Holy Spirit continually reminded me. ఆయనను ఆ యేసు ప్రభు గురించి ఎవరినైతే పరిశుద్ధాత్మ ఎడతెగన జ్ఞాపకం చేస్తూ ఉండిందో అది నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. The Holy Spirit was telling me continually that the Lord Jesus Christ is your hope. యేసుక్రీస్తు ప్రభువే నీకు నిరీక్షణ అనే మాట పరిశుద్ధాత్మ ఎడతెగక నాకు బోధిస్తా ఉండింది. So therefore whether I understood it or not, I kept on reading. కాబట్టి ఇది నాకు అర్థమైనా కాకపోయినా నేను మాత్రం చదువుతూనే ఉండినాను. Sometimes I wondered that difference what difference reading the bible could make in my life. కొన్ని సార్లు బైబిల్ చదవడం వల్ల నా జీవితంలో ఏ మార్పుని తీసుకొని వస్తుందా అనిపించింది. But the holy spirit living in me would not let me to give up
ఆన్ సీకింగ్ టు నో జీసస్ మోర్. అయితే నా యందు నివసిస్తున్న ఈ పరిశుద్ధాత్మ యేసు ప్రభువాని ఇంకా నేను వెతకాలి అనేటువంటి ఆ ఆశ విడిచిపెట్టకుండా సహాయపడింది. 1981 ఐ వాస్ బోర్న్ అగైన్. 1981 సంవత్సరంలో తిరిగి జన్మించాను. ఆఫ్టర్ 43 ఇయర్స్ ఆఫ్ నాట్ గివింగ్ అప్ ఆన్ సీకింగ్ గాడ్. మరి 43 సంవత్సరాలుగా ఇంకాను దేవుని వెతికే విషయంలో నేను ఆశ వదిలిపెట్టకుండా ఉన్న దాన్ని బట్టి ఐ ఫౌండ్ ద రివార్డ్ ఆఫ్ జీసస్ డైలీ ప్రెజెన్స్ అండ్ గైడెన్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో యేసు ప్రభువారి యొక్క అనుదినం సన్నిధి అనుదినమైన నడిపించేది ఒక బహుమానంగా పొందాను. నాట్ ఓన్లీ దట్, అంతేకాకుండా ద అదర్ రివార్డ్ ఇస్ ఏ పర్సనల్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఏ కంటిన్యువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇతరమైనటువంటి ఆ ఈవులు ఏమిటి, అనుదినం కూడా మార్పు చెందుతూ ఉండడం, ఎడతెగా ఆయనతో నడుచుట. దేర్ విల్ బి సో మెనీ అన్వాంటెడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఎన్నో అనవసరమైనవి కూడా ఉంటాయి. దేర్ ఆర్ సో మెనీ షార్ప్ కార్నర్స్ ఇన్ మై లైఫ్. ఎన్నో నా జీవితంలో కొన్ని పదునైనటువంటి విషయాలు ఉన్నాయి. ఓవర్ నైట్ గాడ్ విల్ నాట్ స్మూత్ అన్ ఎవ్రీథింగ్. ఒక రోజులోనే దేవుడు అంతే కూడా చదును చేయడు. ఓ దట్ విల్ హర్ట్ us సో మచ్, అది మనకు ఎంతో గాయాన్ని కలిగించు. సో దట్స్ వై, అందుకని లిటిల్ బై లిటిల్, డే బై డే హి విల్ బి ట్రాన్స్ఫార్మింగ్ us ఇంటూ హిస్ లైక్నెస్. దిన దినము కొద్ది కొద్దిగా దేవుడు తన రూపంలోనికి మారుస్తా ఉన్నాడు. This is possible only by reading the word of God and meditating and obeying to that. ఇది దేవుని వాక్యం చదివి ధ్యానం చేసి దానికి విధేయత చూపడంతోనే సాధ్యమవుతుంది. Truly God has filled my life with rewards I could never have foreseen in those early days when I struggled so much to grasp this word. నిజంగానే దేవుడు నాకు ఎంత బహుమతులు ఇచ్చి ఆశీర్వదించాడు, అంత పూర్వము నా జీవితంలో ఇలాంటి అనుభవం ఎదుర్కోలేదు. But I have learned, if God said it, it is true. అయితే నేను నేర్చుకున్న సంగతి, అది దేవుడు చెప్పాడంటే అది సత్యమే అని. What God says about our seeking him? దేవుని వెతికే విషయంలో దేవుడు ఏమని చెప్తున్నాడు మన గురించి? There is no time to read all those verses. వచనాలన్నీ చదవడానికి సమయం సరిపోదు. Deuteronomy 4:29. ద్వితీయోపదేశ గ్రంథం 4:29. 1 Chronicles 28:9. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28:9. Jeremiah 29:13-14. యిర్మీయా గ్రంథం 29:13-14 వచనాలు. Matthew 7:7. మత్తయి సువార్త 7:7. So such verses will encourage us. ఈ వచనాలన్నీ కూడా మనల్ని ఎంతో ప్రోత్సహించేవి. So that's my story and it can be yours also. అది నా చరిత్ర, ఇది మీ చరిత్రగా కూడా ఉండగలదు. I want to encourage you to read the Bible. బైబిల్ చదవాల్సిందిగా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. Don't give up even when you feel like you don't understand. నీకు ఇదేమీ అర్థం కావడం లేదు అనిపిస్తున్నా గానీ చదవడం మానొద్దు. God will work in you. దేవుడు నీలో కార్యం జరిగిస్తాడు. And will God speak to you? దేవుడు నీతో మాట్లాడతాడు. If you give him the opportunity. నువ్వు గానీ ఆయనకు అవకాశం ఇస్తే మాట్లాడతాడు. What does it mean? అంటే అర్థం ఏమిటి? You need to stay in his word. ఆయన మాట యందు నువ్వు నిలబడి ఉండాలి. I want to tell you 3 important things about God's word. దేవుని వాక్యం గురించి ఒక 3 ప్రాముఖ్యమైన మాటలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. God's word is personal. దేవుని వాక్యం అనేది వ్యక్తిగతమైనది. God's word is practical. దేవుని వాక్యం క్రియాశీలకమైనది. And God's word is powerful. దేవుని వాక్యం శక్తివంతమైనది. So it is personal, it is practical, it is powerful. వ్యక్తిగతమైనది, క్రియాశీలకమైనది, శక్తివంతమైనది. Few minutes we are going to see these things. కొన్ని నిమిషాలు ఈ మాటలపై ధ్యానం చేద్దాం. First thing. మొదటిది. God's word is personal. దేవుని వాక్యము వ్యక్తిగతమైనది. Maybe you have heard stories of God speaking to people. బహుశా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్న సందర్భాలు వినుంటావు. Probably in their testimonies they will be telling that God spoke to me in a dream or in a vision. బహుశా వారు సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు, కలల్లో మాట్లాడారు, దర్శనాల్లో మాట్లాడారు. Sometimes God revealing himself to people in remote places. కొన్నిసార్లు దేవుడు మారుమూల ప్రాంతాల్లో తనను ప్రత్యక్షపరచుకున్న సంగతులు మీరు వినుంటారు. I absolutely believe God does speak to people in various ways for various reasons. ఖచ్చితంగా దేవుడు ఆయా ప్రజలతో ఆయా రీతులుగా దేవుడు మాట్లాడుతూ ప్రత్యక్షపరచుకుంటున్నాడు. But he has ordained a way for those of us who have access to the word of God to hear for him. అయితే మనం దేవుని వాక్యం చదివే వారి కొరకు, దేవుని యొద్దకు వెళ్ళే వారి కొరకు అయినటువంటి ఒక ఒక ఉద్దేశం ఉంది ఇక్కడ. See in the remote place. చూడండి, మారుమూల ప్రాంతంలో there is no word of God. అక్కడ దేవుని వాక్యం అనేది nobody to explain, అంటే వివరించడానికి ఎవరు లేరు. So they cannot approach the word of God. దేవుని వాక్యం చదివే అవకాశం లేదు. So God may speak to them in different ways. అందుకని దేవుడు వేరు వేరు విధానాల్లో వాళ్ళతో మాట్లాడొచ్చు. But what about us? కానీ మన సంగతి, we are having access to his word. మనకు దేవుని వాక్యం అందుబాటులో ఉంది. Not only reading, we can hear him. చదవడం మాత్రమే కాదు, ఆయన మాటలు వినగలం కూడా. So God will speak to us through his word. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. So today's verse for our meditation, Psalm 119:105. అయితే నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ వచనంలో, అంటే 119వ కీర్తన 105వ వచనంలో, it paints a perfect picture of how God's word benefits the one who looks into his word. దేవుని వాక్యమును ధ్యానం చేసే వారికి దేవుడు ఎట్లా వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఎంతో పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ చూడండి. Your word is a lamp unto my very personal, my feet and to light to my path. నీ వాక్యం నా పాదములో, ఎంత వ్యక్తిగతమైన చూడండి, నా త్రోవకు వెలుగునే ఉన్నది. Psalm 119:105 reminds me that God's word is personal,
ప్రాక్టికల్ అండ్ పవర్ఫుల్. 119వ కీర్తన 105వ వచనము ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నాకు దేవుని వాక్యం నాకు వ్యక్తిగతమైనది, క్రియాశీలకమైనది, అది శక్తివంతమైనది అని జ్ఞాపకం చేస్తుంది. హిస్ వర్డ్ షైన్స్ లైట్ ఆన్ టు అవర్ పర్సనల్ పాత్ టు షో అవర్ ఫీట్ అటాచ్ టు అవర్ పర్సనల్ బాడీ ద వే టు గో. ఆయన వాక్యము మన వ్యక్తిగతమైనటువంటి పాదములకు, శరీరంతో కలిసి ఉన్న ఈ పాదములు ఎటు వెళ్లాలో త్రోవ చూపించేదిగా ఉంది. సో దట్ ఈస్ సో పవర్ఫుల్ వెన్ గాడ్ గివ్స్ అస్ ఎ వర్డ్ దట్ ప్రాక్టికల్లీ డైరెక్ట్స్ అస్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్. ఎంత శక్తివంతమైనది దేవుడు తన వాక్యాన్ని మనకు చూపించినప్పుడు క్రియాశీలకంగా అది మనల్ని నడిపించేదిగా ఉంది. దేర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. అట్లాంటిది ఇంకేమి లేదు. సో వీ కాంట్ ఎక్స్పీరియన్స్ దట్ వితౌట్ రీడింగ్ ద బైబిల్. కాబట్టి బైబిల్ చదవకుండా ఇది సాధ్యం కాదు అనే సంగతి అర్థం చేసుకో. వీ కాంట్ థింక్ ఆఫ్ గాడ్స్ వర్డ్ యాజ్ ఎ మ్యాజిక్ వ్యాండ్ that we pull out in times of difficulty and desperation when we need a miracle or a big dose of mercy. Devuni oka vakyam anedi edo oka mantram laantidi kada, manaki edo avasaram vachinappudu daniki avasratha manaku kaliginappudu appudu manam korukuneetundi oka mantraani laanti kaadu idi vakyam anedi. God's word is personal because he is personal. Devuni vakyam anedi vyaktigatham ane endukante ayana vyaktigatamaina vaadu kabatti. Salvation is personal. Rakshana vyaktigatamainadi. And also God's word is personal. Devuni vakyam kuda vyaktigatamainadi. He desires personal relationship with his people. Tana prajalato vyaktigatamaina sambandham కలిగి ఉండాలని నేను ఆశిస్తా ఉంటాను. ఇఫ్ వి ఓన్లీ గో టు గాడ్స్ వర్డ్ ఇన్ క్రైసిస్. ఒకవేళ మనం శ్రమల్లో వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితుల్లోనే గానీ దేవుని వాక్యం చదివితే, యా వి విల్ నెవర్ డిస్కవర్ ద బెనిఫిట్ నార్ ద డిలైట్ ఆఫ్ నోయింగ్ గాడ్ ఇన్ పర్సనల్ ఇంటిమేట్ వే, నాట్ ఓన్లీ ఇన్ క్రైసిస్, ఎవ్రీ డే వి హావ్ టు గో. దాని వలన ఏ ప్రయోజనాలు మనం పొందలేము, దేవుని అందు ఆనందించలేము. అందుకనే ఏదో కష్టాలు వచ్చినప్పుడే వాక్యం చదవడం అనేది కాదు, అను దినం చదవాలి. గాడ్స్ వర్డ్ ఇస్ పర్సనల్. దేవుని వాక్యము వ్యక్తిగతం. ఎవ్రీ డే వి మస్ట్ హావ్ ఐ మీన్ దట్ రిలేషన్‌షిప్ విత్ దట్ వర్డ్. అనుదినం కూడా ఈ వాక్యంతో సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. సెకండ్లీ, రెండవది, గాడ్స్ వర్డ్ ఇస్ ప్రాక్టికల్. దేవుని వాక్యం క్రియాశీలకమైనది. మేబీ యు హావ్ నాట్ ఫౌండ్ లైఫ్ యాస్ డిఫికల్టీ యాస్ ఐ. బహుశా నాకున్నట్టుగా కష్టమైన పరిస్థితి బహుశా నీకు ఉండకపోవచ్చు. బట్ ఫర్ మీ ద చాయిసెస్ అవైలబుల్ అండ్ డైలీ డెసిషన్స్ ఆఫ్ లైఫ్ కెన్ బి హార్డ్ టు నావిగేట్. నాకైతే ఈ పరిస్థితులు మరి తెలుసుకునేదానికి, నడిపించుకునేదాని కొరకై, నడుపుదల కొరకై పరిస్థితులు నాకు కష్టంగా అనిపించవచ్చు. డెసిషన్ ఐ హావ్ టు టేక్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. ఏ నిర్ణయం తీసుకోవాలి అనే విషయానికి వస్తే అది నాకు చాలా కష్టమై ఉండొచ్చు. లైఫ్ సీమ్స్ టు రిక్వైర్ మోర్ దాన్ ఐ హావ్ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ మై లైఫ్. కాబట్టి జీవితంలో నేను నా జీవితానికి నేను ఏది మంచిదో కోరుకుంటున్నో దానికన్నా ఇంకెక్కువైనది అవసరం ఉంటుంది. ఇన్ మై ఓన్, నా సొంత జీవితంలో ఐ స్ట్రగుల్ టు ఫిగర్ అవుట్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ వెన్స్ అండ్ వేర్స్ అండ్ హౌస్ అండ్ వాట్స్ ఆఫ్ లైఫ్. కాబట్టి నా జీవితంలో ఏది ఎక్కడ ఎట్లా జరుగుతుంది ఇవన్నీ కూడా నాకు తెలియవలసిన అవసరం. ఐ నీడ్ గాడ్స్ గైడెన్స్ ఇన్ మై లైఫ్ ప్రాక్టికల్. కాబట్టి నా జీవితంలో దేవుని యొక్క నడిపింపు ఎంతో క్రియాపూర్వకమైనదిగా ఉండవలసిన అవసరం. సామ్ 119:105 119వ కీర్తన 105వ వచనం. హీబ్రూ వర్డ్ ఫర్ పాత్ మీన్స్ నావిగబుల్ పాస్, దట్ ఈస్ ద వే వీ కెన్ గో. త్రోవ అనే మాటకి ఆ హెబ్రీ మాటలు ఏమనుందంటే, నిన్ను అది దారి చూపించేదిగా, నడిపించేదిగా ఉంది అని. ఇన్ అదర్ వర్డ్స్, మరొక మాటలు చెప్పాలి, గాడ్స్ వర్డ్ మేక్స్ అవర్ పాత్స్ నావిగబుల్. దేవుని యొక్క వాక్యము మన పాదములను ఎటు వెళ్ళాలో అది నడిపించేదిగా, దారి చూపించేదిగా. థర్డ్లీ, గాడ్స్ వర్డ్ ఇస్ పవర్ఫుల్. మూడవది, దేవుని వాక్యము శక్తివంతమైనది. ట్రూత్ ఇస్, సత్యం ఏమిటి, గాడ్స్ వర్డ్ ఇస్ పవర్ఫుల్ యాస్ పర్ హీబ్రూస్ 4:12. హెబ్రీ 4:12 ప్రకారం దేవుని వాక్యము శక్తివంతమైనది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లివింగ్ అండ్ పవర్ఫుల్. దేవుని వాక్యం సజీవమైనది, శక్తివంతమైనది. Yes, if you want to know extra verses, there are more than 100 places in the Bible explaining this truth is written. ఇంకా అదనమైనటువంటి వచనాలు గాని మీరు తెలుసుకోవాలంటే ఈ సత్యాన్ని వివరించే వందలాది వచనాలు వాక్యంలో ఇంకా ఉన్నాయి. Also, let me point you to the most treasured Bible verse regarding the power of God's word. Ante kaakunda devuni vakyam ento shaktivantamainadi ani cheppadaniki ento aishwaryamantamainadi devuni vakyamlo unnai. In Isaiah 55:11, Yeshaya grantham 55:11 lo what is written there, em anundi ikkada, so shall my word be that goes forth from my mouth, it shall not return to me void, but it shall accomplish what I please, and it shall prosper the thing ఫర్ విచ్ ఐ సెంట్ ఇట్. ఇక్కడ చూడండి, అలాగే నా నోటు నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యుద్ధకు మరలక, అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయును. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ఇది దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి. సో యు సీ, ఐ స్టార్టెడ్ అవుట్ టుడే విత్ మై పర్సనల్ స్ట్రగుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ మై వాకింగ్ విత్ జీసస్. యేసు ప్రభు వారితో నా ఆరంభ జీవితం నడకలో ఏ రీతిగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయన గురించి ఎక్కువ నేను తెలుసుకోవాలనేటువంటి ఆ పోరాటము సతమతం అవుతూ ఉండినాను. ఆ మాటలతో ఆరంభించిన ఐ వాజ్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ, నాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు. ఐ ఆఫెన్ రెడ్ ద బైబిల్, ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఐ రెడ్. అనేక పర్యాలు బైబిల్ చదివానే కానీ ఏమి చదివినానో నాకు అర్థం.
అర్థమయ్యేది కాదు. హౌఎవర్ ఐ రీడ్ ఇట్ ఎనీవే బికాజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కెప్ట్ పాయింటింగ్ టు జీసస్. ఏదేమైనా కానీ నేను ఏదో ఒక విధంగా చదువుతూనే ఉండేవాడిని, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక సమయంలో అది నాకు గ్రహింపేటట్టు చేస్తాడు. ఐజయా 55:11 టెల్స్, యెషయా గ్రంథం 55:11 వచనంలో, అండ్ ఇట్ టెల్స్ సో మచ్ అబౌట్ మై జీసస్ జర్నీ ఇన్ దోస్ ఎర్లీ డేస్. నా ఆరంభ దినాల్లో యేసు ప్రభువుతో నా ప్రయాణం గురించి ఎంత ఎక్కువగా మాట్లాడే మాటలు. ఈవెన్ వెన్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద బైబిల్, నాకు బైబిల్ అర్థం కాని స్థితిలో కూడా, వెన్ ఇట్ డిడ్ నాట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ, అసలు నాకు ఏ అర్థం ఏ గ్రహింపు లేనట్టుగా ఉన్నప్పుడు, ఐ డిడ్ నాట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, దాని నుండి నాకు ఏ మేలు కలగనప్పుడు, యట్ హిస్ వర్డ్ స్టిల్ వర్క్డ్, అయినను ఆయన మాట ఆయన వాక్యము నాలో కార్యం జరిగింది. సంథింగ్ లైక్ ఎ టాబ్లెట్, ఇది ఒక మాత్ర లాంటి మందు మాత్రమే. వెన్ యు టేక్ ఎ టాబ్లెట్ ఫర్ యువర్ డిసీజ్, నీ రోగం కొరకు ఒక మాత్ర వేసుకున్నప్పుడు, యు మే నాట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద కంపోజిషన్ ఆఫ్ ఇట్, ఆ మందు ఏ అందులో మిశ్రమం ఏమేమి మిశ్రమం ఉందో నీకు అర్థం కాకపోవచ్చు. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, నీకేం చదువు లేదు, అండ్ యు డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ద టాబ్లెట్, ఆ టాబ్లెట్ గురించి నీకు ఏమి తెలియదు. బట్ యు వెన్ యు టేక్ ఇట్, కానీ నువ్వు ఆ టాబ్లెట్ ఆ మాత్రం మింగినప్పుడు, వెదర్ యు అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్ ఇట్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్, దాని గురించి నీకు అర్థమైనా కాకపోయినా నీ రోగం బాగవుతుంది, ద డిసీజ్ విల్ బి క్యూర్డ్, కాబట్టి ఇక్కడ నీ రోగం బాగైపోతుంది. సో ఈవెన్ వెన్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఆర్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ మై రీడింగ్, నేను చదువుతుండగా నాకు ఏమి అర్థం కాకపోయినా దాని వల్ల నేను ఏ ప్రయోజనం పొందకపోయినట్టు, హిస్ వర్డ్ స్టిల్ వర్క్డ్ ఇన్ మై లైఫ్, ఆయన వాక్యం నా జీవితంలో పని జరిగించింది. ఐ రెడ్ మై బైబిల్ మెనీ ఇయర్స్ వితౌట్ రియల్ అండ్ సిగ్నిఫికెంట్ అండర్స్టాండింగ్, సరి అయినటువంటి ఒక గ్రహింపు లేకుండా దాని గురించి ఒక ప్రాముఖ్యత లేకుండా ఎన్ని సంవత్సరాలు నేను బైబిల్ చదివాను. బట్ గాడ్ చేంజ్డ్ మీ ఫ్రమ్ ద ఇన్సైడ్ అవుట్ ఈవెన్ వెన్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ హిస్ వర్డ్. అయితే ఆయన వాక్యం నాకు అర్థం కాకపోయినా దేవుడు నా లోపల మార్పు తెచ్చినాడు, నా బయట బాహ్య జీవితంలో కూడా మార్పు తెచ్చాడు. ఇన్ దిస్ 43 ఇయర్స్ ఆఫ్ రిపెంటెడ్ లైఫ్, మరి మారు మనసు పొందినటువంటి 43 సంవత్సరాల జీవితం, ఐ హావ్ లెర్న్ దట్ ద వర్క్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ మై అండర్స్టాండింగ్. దేవుని యొక్క వాక్యం యొక్క ఆ శక్తి అనేది ఏదో నాకు అర్థమైందా లేదా అనే దానిపైన ఆధారపడి ఉండదు. ద వర్క్ అండ్ పవర్ ఆఫ్ God's word is dependent upon the work and the power of God's word. దేవుని వాక్యం యొక్క కార్యము శక్తి అనేది ఆయన పైన ఆయన వాక్యము ఆయన శక్తి పైన ఆధారపడినప్పుడు కార్యం జరుగుతుంది. వాక్యములో శక్తి ఉంది. Whether you understand just like the tablet. ఇది కూడా నీకు ఒక టాబ్లెట్ లాంటిదే. There is power in the tablet. ఆ టాబ్లెట్ లో శక్తి ఉంది. Its working will not depend on your understanding. నీకు అర్థమైందా లేదా అనే దానిని బట్టి ఆ మాత్ర పని చేయడం కాదు. There is power in that tablet. That power will work. ఆ టాబ్లెట్ లో ఒక శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, అది నీలో పని జరిగింది. దేవుని వాక్యము కార్యరూపం దాలుస్తది. హిస్ వర్డ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ us, no matter what based on the power of his word. ఆయన వాక్యం మనలో మార్పుని కలగజేస్తుంది. దానిలో ఉన్నటువంటి శక్తి నీకు అర్థమైనా కాకపోయినా నీకు మార్పు తెస్తుంది. సో బిఫోర్ ఐ క్లోజ్, నేను ముగించే ముందు మై పర్సనల్ ఎంకరేజ్మెంట్ టు కీప్ రీడింగ్ ద బైబిల్, నేను వ్యక్తిగతంగా ప్రోత్సహించేది బైబిల్ ఎడతెగక చదువుతూ ఉండండి. ఐ షేర్డ్ దిస్ స్ట్రగుల్ ఇన్ మై జర్నీ టు దోస్ హూ ఆల్సో స్ట్రగుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్. నా యాత్రలో ఈ పోరాటాన్ని ఎవరైతే వారి జీవితంలో కూడా వాక్యం చదివి అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నారో నేను వాళ్ళతో పంచుకుంటున్నాను. సో త్రూ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా వ్యక్తిగతమైన అనుభవాన్ని బట్టి చెప్పు, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యూ కంటిన్యూ రీడ్ ద బైబిల్, యా, ద అండర్స్టాండింగ్ విల్ కమ్ స్లోలీ. దేవుని వాక్యం ఎడతెగక నువ్వు చదువుతా ఉంటే నెమ్మది నెమ్మదిగా నీకు అది గ్రహింపు కలుగుతా ఉంటుంది. As I already told you, remember, God's word is not a magic wand, but it is a way that we have a relationship with God. నేను ముందుగా చెప్పినట్లుగా వాక్యం అనేది ఒక మంత్రం లాంటిది కాదు. నీకు దేవుని వాక్యంతో ఎంత సంబంధం ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. We have a relationship with God. దేవునితో మనకి సంబంధం ఉంటుంది. He will speak. ఆయన మాట్లాడతాడు. He will teach as we continue to seek him to do so. ఎడతెగక మనం ప్రభు ఆ రీతిగా కార్యం చేయాలని మనం ఆయనను వెతుకుతా ఉన్న కొలది ఆయన పని జరిగిస్తాడు. అండ్ వెన్ యు ఎక్స్‌పీరియన్స్ గాడ్ స్పీకింగ్ టు యు పర్సనల్లీ, ప్రాక్టికల్లీ అండ్ పవర్ఫుల్లీ, దేవుడు వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతున్నటువంటి ఈ అనుభవం వ్యక్తిగతమైనదిగాను క్రియాశీలకమైనదిగా శక్తివంతమైనదిగాను అనుభవిస్తే, దెన్ వాట్ గాడ్ విల్ డు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? గాడ్ విల్ రాక్ దిస్ వరల్డ్ అండ్ సెట్ యు ఆన్ ఫైర్ ఫర్ హిమ్ అండ్ హిస్ వర్డ్ అండ్ యాజ్ నెవర్ బిఫోర్. అంతకు మునుపు ఎన్నడూ లేనట్టుగా దేవుడు ఈ వాక్యం ద్వారా నీలో అంతటి కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. ఫైనల్లీ, చివరిగా, ఇఫ్ యు ఫీల్ లైక్ యు ఆర్ ఆన్ ఎన్ అన్మార్క్డ్ పాత్ రైట్ నౌ, ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతము నీకు ఆ దారి తెలియని దిక్కుతోచని పరిస్థితిలో గానుంటే, నో సైన్స్ టు డైరెక్ట్ యు, నిన్ను నడిపించడానికి కొరకు ఏ సూచనలు కనబడనప్పుడు, లెట్ మీ డైరెక్ట్ యు బ్యాక్ టు గాడ్స్ వర్డ్, మరలా దేవుని వాక్యం వైపుగా నేను మిమ్మల్ని నడిపించను. వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నా గానీ, వాట్ ఎవర్ యువర్ స్టోరీ మే బి,
కాబట్టి నీ చరిత్ర ఏమైనా కావచ్చు, హౌఎవర్ యు మే బి ఫీలింగ్, నీ అనుభూతులు ఎట్లా ఉన్నా కానీ కీప్ రీడింగ్ ద బైబిల్ అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్. బైబిల్ చదువుతూ ఉండు, దేవుని అనుభవిస్తా ఉండాలి. ఎక్స్పీరియన్స్ గాడ్ పర్సనల్లీ, ప్రాక్టికల్లీ అండ్ పవర్ఫుల్లీ. దేవునిని వ్యక్తిగతంగా, క్రియాశీలకంగా, శక్తివంతమైన విధానంలో అనుభవించాలి. మే గాడ్ హెల్ప్ యు. దేవుడు నీకు సహాయం చేయనుగా. షల్ వి ప్రే. ప్రార్థన చేసుకుందాం. లవింగ్ హెవెన్లీ ఫాదర్, ప్రేమగల మా పరలోకపు తండ్రి, దేర్ ఇస్ పవర్ ఇన్ దై వర్డ్. నీ వాక్యములో శక్తి ఉంది. ఓ లార్డ్, వి థాంక్ దీ ఫర్ దిస్ వర్డ్ విచ్ ఇస్ ఎ ల్యాంప్ అంటు అవర్ ఫీట్ అండ్ ఎ లైట్ అంటు అవర్ పాత్. మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగునై ఉన్న ఈ వాక్యమును బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. ఓ లార్డ్, వి మెనీ ఆఫ్ us, ఓ లార్డ్, even most of us, we cannot understand. మాలో చాలా మందికి ప్రభువా ఇంకా నీ వాక్యం అర్థం కాదు. Because it is written with the infinite wisdom of the Lord. ఎందుకంటే ప్రభువా దేవుని యొక్క అనంతమైన జ్ఞానంతో రాయబడిన మాట. Our wisdom is foolishness in thy sight. మాకున్న జ్ఞానం అయితే మీ దృష్టికి అది వెర్రితనం. But whether we understand it or not, O Lord, give us more burden to read the word of God. అయితే ప్రభువా ఇది మాకు అర్థమైన కాకపోయినా దేవుని వాక్యమును మేము చదవాలనేటువంటి ఎక్కువగా చదువుతుండాలనే భారాన్ని ఇవ్వండి. And not only giving the burden, help us to read it. భారం ఇవ్వడం మాత్రమే కాకుండా చదవడానికి కూడా మాకు సహాయం చేయండి. అండ్ ఇన్ ద రైట్ టైమ్ ఇట్ విల్ షో us the path and the way. సరి అయిన సమయంలో మాకు దారి చూపించేదిగా, మార్గం చూపించేదిగా ఉంటుంది. ఓ లార్డ్, వి ఆర్ సో థాంక్ఫుల్ బికాజ్ దేర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్. ప్రభువా నీ వాక్యములో శక్తి ఉంది, అందుకే మీకు వందనాలు చెల్లిస్తాం. As we have seen, just like that tablet. ప్రభువా మేము ఇంతకు ముందే చూసుకున్నట్లుగా అది ఒక టాబ్లెట్ లాంటిది. Though we do not know anything about the tablet and its chemical composition. ప్రభువా టాబ్లెట్ గురించి, ప్రభువా అందులో ఉన్నటువంటి రసాయనటువంటి పదార్థాలు, ఆ మిశ్రమం మాకు ఏమి అర్థం. Oh Lord, with faith, without understanding what is there in the tablet, when we take it, we will be benefited. ప్రభువా మరి ఆ టాబ్లెట్ లో ఏముందో ఎరగక ప్రభువా నమ్మకంతో ప్రభువా టాబ్లెట్ వేసుకున్నప్పుడు మాకు మేలు జరుగుతా ఉంది. Help us to understand this truth. ప్రభువా ఈ సత్యాలు మేము అర్థం చేసుకున్న దానికి సహాయం చేయండి. Help us to cling to the word of God. దేవుని వాక్యం హత్తుకొని ఉండలాగిన సహాయం. As David is writing in the very first psalm, day and night we may meditate thy word. దావీదు మొదటి కీర్తనలు రాసినట్లుగా దివారాత్రము దేవుని యొక్క ధర్మశాస్త్రమును మేము ధ్యానించు వారంగా చేయండి. Speak to us more and more. మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. Oh Lord, enable us to spend more time with the word even today. దేవా ఎక్కువ సమయము ఈ రోజు కూడా దేవుని వాక్యంతో మేము గడుపు వారంగా చేయండి. In Jesus precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.